సిఈటీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. పుష్కర నిర్ణయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్కరము అంటే 12 సంవత్సరాలు. గురుడు సంవత్సరానికి ఒక స్థానం మారుతూ ఉంటాడు. గురుడు మేషరాశిలో ఉండి వృషభ రాశిలోకి వస్తే ఒకచోట పుష్కరాలు వస్తాయి. అలా వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళితే మరి ఒక చోట పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ విధంగా గురుడు 12 స్థానాలలో మారుతూ వస్తాడు. మేషరాశి మొదలుకొని మళ్ళీ మేషరాశికి రావాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఏ నదికి పుష్కరాలు వచ్చినా మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత అదే నదికి అప్పుడు వస్తాయి. ఈ సంవత్సరం పుష్కరాలు ప్రణీత నదికి ఏర్పడినాయి. 13వ తారీఖు 4వ నెల 2022వ సంవత్సరం శ్రీ శుభకృత్నామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం 3:49 దేవగురుడైన బృహస్పతి తన స్వక్షేత్రమందు మీనరాశి యందు ప్రవేశం వలన ప్రణీతానదికి పుష్కర లాభం ఏర్పడినది. ఈరోజు నుండి 12 రోజులు సార్థిక దేవతలు, తీర్థకోటి, గ్రహాలు అందరూ కూడా ఆ పుష్కర నదిలో స్నానం చేస్తారు. ఆ పుష్కర సమయంలో ప్రతి మనిషి కూడా పుష్కర నదీ స్నానాన్ని ఆచరించి పెద్దలకు పరమపాదించిన వాళ్ళకి గతించిన వారు అనగా చనిపోయిన వారు అని అర్థం. వారికి పిండ ప్రదానాదులు, దానాదులు, కర్మకాండలు ఇత్యాది క్రతువులు. యాన్యనవద్యాని కర్మాణి నో ఇతరాణి తాని సేవితాని అని చెబుతుంది. అంటే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలైనా మరచిపోవచ్చేమో కానీ పితృకర్మలు మాత్రం మరచిపోకూడదు అని శాస్త్రం చెబుతుంది. అందుకని ఖచ్చితంగా పుష్కర స్నానం ప్రతి మనిషి చేయాలి. ఆ పుష్కర స్నానం చేసి పెద్దలకు తర్పణాదిక పిండ ప్రదానాలు చేస్తే ఆ గతించినటువంటి పెద్దలు దీవెనలు మనకి కలుగుతాయి. దానివల్ల కుటుంబ వృద్ధి జరుగుతుంది. ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతోగుతాం. అదే పెద్దల ఆశీర్వాదం లేనిదే కుటుంబం వృద్ధి చెందదు. మానసికమైనటువంటి ఆందోళనలు, ఇంట్లో అశాంతి, చికాకులు, గొడవలు, సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే పితృదేవతల అనుగ్రహం ఉండాలి అని చెబుతారు. 3 అత్యంత దుర్లభం, 3 చాలా దుర్లభమైనటువంటివి. ఏమిటి అంటే ఏకాదశి వ్రతం, పుష్కర నదీ స్నానం. పుష్కర నదీ స్నానం ఎంతో గొప్పది. అందుకని ఖచ్చితంగా ప్రతి మనిషి పుష్కర నదీ స్నానం చేయాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి, సద్గురు పాదసేవనం, సద్గురువు యొక్క పాదాలను సేవించాలి అని అర్థం అన్నమాట. అంత విశేషమైనది పుష్కర నిర్ణయం. అటువంటి పుష్కర నిర్ణయం ప్రణీత నది గోదావరి నదికి ఉపనదిగా మహారాష్ట్రలో ఉద్భవించి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరిలో కలవనున్నది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతివారు ఖచ్చితంగా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించి పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలి. మీ వ్యక్తిగత రాశులు సంబంధించినటువంటి దోష నివృత్తి కోసము, వాటికి సంబంధించిన రెమెడీస్ కోసము, చేయవలసిన పరిహారాలు, పాటించవలసినటువంటి నియమాలు, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.